తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఎడమ కాలు తుంటి భాగంలో హిప్ రిప్లేస్మెంట్ చేశారని డాక్టర్స్ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇదే తరుణంలో మరి సర్జరీ తర్వాత 6 నుండి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా మరి వైద్యులే చెప్పడం జరిగింది. అయితే ఈ తరుణంలోనే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం సీఎం కేసీఆర్ గారికి మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ గారి సర్జరీ తర్వాత మరో విషయం వెలుగులోకి వస్తుంది. కేసీఆర్ గారు ఇంకాస్త మెరుగైన వైద్యం కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సి ఉంది అంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్పుకొస్తున్నారట. అయితే ఈ విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా మరి దగ్గరుండి మరి డాక్టర్స్తో ఈ విషయాలన్నీ చర్చించడం జరిగిందట. ప్రస్తుతం కేసీఆర్ గారు మరి ఇక్కడే ఉండి వైద్యం అందుకుంటారా లేదంటే ఇతర దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారా అన్న వార్తలు అయితే వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు. అయితే కేసీఆర్ గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే తనకి మెరుగైన వైద్యం ఖచ్చితంగా అవసరం పడుతుంది. అయితే ఇదే తరుణంలోనే మరి ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ ఏదేమైనప్పటికీ సీఎం కేసీఆర్ గారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి మన ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.